ఈ న్యూస్కి స్వాగతం. రాత్రి సమయంలో లాక్డౌన్ మరియు 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన మట్టపత్తి సూర్యచంద్రరావు, మట్టపత్తి చిత్రేంద్ర, రొట్ట రమణ, గ్రంథి ప్రసాద్, మహబాబ్ అలీ, రొట్టె పేద దుర్గారావు, కిరణ్ కొంతమంది రోడ్డుపైకి వచ్చి రెడ్ జోన్ ఎత్తివేయాలని నినాదాలు చేయడంపై కొత్తపేట పోలీస్ స్టేషన్ నమోదు చేయడమైనది. మిగిలిన వ్యక్తుల వివరాల కోసం గాలిస్తుంది. సాయంత్రం కల్లా కేసులో ఉన్న అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్తపేట పాదవందనాలు చేసుకుంటూ, మాకు అండరంగా చూస్తున్నారు ఈ రెడ్ జోన్ ఉండటం వల్ల, మాకు ఎన్నే మాకు ఐదుగురు తీసుకెళ్లారు, ఐదుగురులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు, ఇద్దరిని వెనక్కి పంపించారు, నెగిటివ్ వచ్చింది. మాకు నెగిటివ్ వచ్చినప్పుడు ఇంకా రెడ్ జోన్ ఎందుకు, మాకు రెడ్ జోన్ అవసరం లేదు అని. కాబట్టి రెడ్ జోన్ ఉంటే మాత్రం మాకు అండరంధనంగా పాలు ఇవ్వట్లేదు, నీళ్లు ఇవ్వట్లేదు, ఎక్కడికైనా ఏదో సరుకులు కదంటే సరుకులు ఇవ్వట్లేదు. చాలా మన ఏనాధీనంగా చూస్తున్నారు. మమ్మల్ని చుట్టాలు కూడా వైరస్ ఫోన్లు వైరస్ వచ్చేద్దని వాళ్ళు కూడా మాకు ఫోన్లు కూడా సొంత బంధువులు కూడా ఎవరు చేయలేదు. అందుకని పోలీసు వారికి అందరు కూడా మనం చేసుకున్నది ఏంటంటే రెడ్ జోన్ అన్ని వ్యక్తియ్యాలని చెప్పేసి పోలీసు వారికి మరీ పేదపడి మా మార్కెట్ ఏరియా మొత్తం అందరు కూడా ఈ మొత్తం కొత్తపేట ఏరియాకి ఒక మార్కెట్ జోనే మొత్తం రెడ్ జోన్ లాగా ఎత్తపోతే మేము బతకలేము ఇక్కడ, లేదా మేము హై స్కూల్ గ్రౌండ్ లో పడుకుంటాం రెడ్ జోన్ ఎత్తేసి వరకునే. మరి మాకే సమాన్ చెప్పాలని డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరు కూడా తెలియపరచుకుంటున్నాం, రెడ్ జోన్ ఎత్తేయాలా, రెడ్ జోన్ ఎత్తేయాలా. ఎస్పీ గారికి, తర్వాత మన రావులపాలెం సీఏ గారికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ చేసిన వర్క్ చేసిన అందరికీ కూడా మేమందరూ కూడా పాదాభివందనం చేసుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ ఏంటంటే మాకు ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోగం ఇక్కడది కాదండి, ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇక్కడ రోగం కాదండి, ఇక్కడ రోగం అయితే లేదండి. ఇక్కడ అంతా కూడా ముస్లింస్ ఏంటి, మేదర్లు ఏంటి, అందరూ కూడా చాలా పరిపెట్టుకుంటారండి. ఇక్కడ రోగం అయితే ఇక్కడ కాదండి, అది ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వచ్చే కాళ్ళు ఇక్కడ తీసుకెళ్లారు, ఐదుగురిని తీసుకెళ్లారు, అందులో ముగ్గురికి వచ్చిందండి పాజిటివ్. అయితే ఇద్దరికి లేదు, ఆ ఇద్దరికి లేదు కాబట్టి అందులో ఒకరిని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఇంటితో పెట్టారు. కుర్రోడిని, తండ్రిని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. సరే, మేము ఎస్సీ గారు వచ్చి ఇక్కడే ఉండాలంటే మేము ఏం కాదని లేదండి, మేము అందరూ కూడా పోయి కాదని. కానీ ఏంటంటే తీసుకొచ్చినప్పుడు మరి రెడ్ జోన్ అనేది ఎందుకు పెట్టాలండి? ఈ రెడ్ జోన్ మరి తీసేయాలి కదండి, ఏమీ లేనప్పుడు. కానీ తీలేదు, ఎందుకంటే మేము అందరినీ కూడా పాదాభివందనంతో కోరుకుండి రెడ్ జోన్ తీసామని చెప్పేసి కూడా మేము అందరం కూడా అడుగుతున్నామండి. రెడ్ జోన్ రెడ్ జోన్ రెడ్ జోన్ రెడ్ జోన్ రెడ్ జోన్. ఆ పోలీసు వారికి నమస్కరించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారికి, అమలాపురం డిఎస్పీ గారికి, రావులపాలెం సీఏ గారికి, మన కొత్తపేట ఎస్సీ గారికి అందరికీ మేము పాదవందనాలు చేసుకుంటూ, మాకు అండరంగా చూస్తున్నారు ఈ రెడ్ జోన్ ఉండటం వల్ల, మాకు ఎన్నే మాకు ఐదుగురు తీసుకెళ్లారు, ఐదుగురులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు, ఇద్దరిని వెనక్కి పంపించారు, నెగిటివ్ వచ్చింది. మాకు నెగిటివ్ వచ్చినప్పుడు ఇంకా రెడ్ జోన్ ఎందుకు, మాకు రెడ్ జోన్ అవసరం లేదు అని. కాబట్టి రెడ్ జోన్ ఉంటే మాత్రం మాకు అండరంధనంగా పాలు ఇవ్వట్లేదు, నీళ్లు ఇవ్వట్లేదు, ఎక్కడికైనా ఏదో సరుకులు కదంటే సరుకులు ఇవ్వట్లేదు. చాలా మన ఏనాధీనంగా చూస్తున్నారు. మమ్మల్ని చుట్టాలు కూడా వైరస్ ఫోన్లు వైరస్ వచ్చేద్దని వాళ్ళు కూడా మాకు ఫోన్లు కూడా సొంత బంధువులు కూడా ఎవరు చేయలేదు. అందుకని పోలీసు వారికి అందరు కూడా మనం చేసుకున్నది ఏంటంటే రెడ్ జోన్ అన్ని వ్యక్తియ్యాలని చెప్పేసి పోలీసు వారికి మరీ పేదపడి మా మార్కెట్ ఏరియా మొత్తం అందరు కూడా ఈ మొత్తం కొత్తపేట ఏరియాకి ఒక మార్కెట్ జోనే మొత్తం రెడ్ జోన్ లాగా ఎత్తపోతే మేము బతకలేము ఇక్కడ, లేదా మేము హై స్కూల్ గ్రౌండ్ లో పడుకుంటాం రెడ్ జోన్ ఎత్తేసి వరకునే. మరి మాకే సమాన్ చెప్పాలని డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరు కూడా తెలియపరచుకుంటున్నాం, రెడ్ జోన్ ఎత్తేయాలా, రెడ్ జోన్ ఎత్తేయాలా.